హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేజర్ స్టాఫ్ అందరిలో ఇప్పుడు వస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ అండర్స్టాండింగ్, ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళు చేసే మేజర్ డీలిస్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈజీ అవుతాయి అన్నమాట. సో ఈ బిల్స్ ఏ రకంగా కస్టమర్స్కి ఇష్యూ చేస్తారు, అలాగే కస్టమర్స్ని ఏ రకంగా డివైడ్ చేస్తారు, డివిజన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ లెసన్లో నేర్చుకుందాం. So, depending on the load conditions, customers need two types ka division chestam. Idi andarki telisinde, LT customers and HT customers. Chinna exceptions tho almost LT and HT are mana బేసింగ్ ఆన్ పొటెన్షియల్ ఉంది. ఎల్టీ కస్టమర్స్ అన్ని రకాలుగా సుమారు బిలో అండ్ ఈక్వల్స్ టు 75 కిలోవాట్, 75 కేవీఏ. ఎల్టీ వరకు మ్యాక్సిమం కిలోవాట్ మాత్రమే ప్రాతిపదిక అనమాట. హెచ్టీ కస్టమర్స్ అబౌవ్ 75 కిలోవాట్. కొన్ని అయితే కొన్ని సర్వీస్కి ఎల్టీ కస్టమర్షిప్ ఉన్నప్పటికీ కూడా బిల్లింగ్ అనేది హెచ్టీలో జరుగుతుంది, లోడ్ పెరగడం వల్ల అబౌవ్ 37 కిలోవాట్ ఆర్ అబౌవ్ 50 హెచ్పి. ఇది కస్టమర్స్ డివిజన్ అన్నమాట, ఎల్టీ కస్టమర్స్, హెచ్టీ కస్టమర్స్. సో బిల్లింగ్ టైప్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా తెలుసుకుంటే నెక్స్ట్ మనకి వర్క్ ఈజీ అవుతుంది. ఎల్టీ కస్టమర్స్లోని టూ టైప్స్ అంటారు, సింగిల్ ఫేస్ కస్టమర్స్, త్రీ ఫేస్ కస్టమర్స్. సింగిల్ ఫేస్ కస్టమర్స్ అప్ టు 5 కిలోవాట్, త్రీ ఫేస్ కస్టమర్స్ వచ్చేసరికి అప్ టు 8 కిలోవాట్, అప్ టు సారీ అప్ టు 75 కిలోవాట్. సింగిల్ ఫేస్ కస్టమర్స్ అప్ టు 5 కిలోవాట్ ఎందుకు ఇస్తాం అంటే 5 కిలోవాట్ వరకు ఒక ఫేస్ మీద లోడ్ మన సిస్టమ్ తీసుకోగలదు. 5 కిలోవాట్ అబవ్ అయ్యిందంటే ట్రాన్స్ఫార్మర్ మీద లోడింగ్ పర్పస్కి మూడు ఫేస్లు ఈక్వల్గా ఉండాలి కాబట్టి 3 ఫేస్కి ఇస్తాం. సింగిల్ ఫేస్లో ఉండేదంతా కూడా కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్. మామ సౌండ్ చేయక ఎక్కువ. 3 ఫేస్లో వచ్చేదంతా కూడా కేవీఏహెచ్ బిల్లింగ్, ఎక్సెప్ట్ 5 to 10 కిలోవాట్. అంటే సింగిల్ ఫేస్లో ఉంటే కంప్లీట్గా కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్, 3 ఫేస్లో 10 కిలోవాట్ వరకు కూడా కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్, 3 ఫేస్లో అబౌవ్ 10 కిలోవాట్ ఉంటే కేవీహెచ్ బిల్లింగ్ జరుగుతుంది అన్నమాట. నాట్ ఓన్లీ అబౌవ్ 10, అప్ టు ఎనీ ఈవెన్ హెచ్టీ కూడా ఎవ్రీథింగ్ కేవీహెచ్ బిల్లింగే జరుగుతుంది. ఇంతకీ కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ ఎలా వస్తాయంటే కేవీఏహెచ్ డివైడెడ్ బై కేవీఏహెచ్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూహెచ్. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూహెచ్ డివైడెడ్ బై కేవీఏహెచ్ అనమాట. సపోజ్ ఒక కస్టమర్ అని వాడికి
కెపాసిటివ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టివ్ లోడ్ ఉంటే కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ కూడా ఒకేలాగా ఉంటుంది అన్నమాట. సో మోటార్ లోడ్ ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకి కాంపన్సేటరీగా ఇండక్టివ్ లో ఇండక్టర్ ఇండక్టర్స్ మోటార్స్ అంటే ఇండక్టర్స్ అన్నమాట. కెపాసిటర్ ఎగ్జాక్ట్గా ఉండగలిగితే మాత్రం పిఎఫ్ 1 మెయింటైన్ అవుతుంది. సో వాడికి బిల్ కూడా కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ ఈక్వల్ కన్సంప్షన్ రికార్డ్ చేయబడతాయన్నమాట. సో బియాండ్ దిస్ సో కస్టమర్స్ రెండు రకాలు, ఎల్టీ కస్టమర్స్, హెచ్టీ కస్టమర్స్ అని చెప్పడం జరిగింది. బేసిక్ ఇంకా వాళ్ళు పర్పస్ ఆఫ్ యూటిలైజేషన్ బట్టి కస్టమర్ని 5 టైప్స్లో డివైడ్ చేస్తాం. ఈ 5 టైప్స్ ఒకటి కేటగిరీ, వీటిని కేటగిరీస్ అంటాం మనం. కేటగిరీస్ కేటగిరీ 1 డొమెస్టిక్ కస్టమర్స్. గృహ వినియోగదారులు కేటగిరీ 2 వచ్చేసరికి కమర్షియల్ కస్టమర్స్. వాణిజ్య వినియోగదారులు థర్డ్ వన్ ఇండస్ట్రియల్ కస్టమర్స్. పారిశ్రామిక వినియోగదారులు ఇన్స్టిట్యూషనల్ వ్యవస్థాపిక వినియోగదారులు అగ్రికల్చరల్ కస్టమర్స్ వ్యవసాయ వినియోగదారులు. ఓకే, వినియోగదారులు మనం ఈ రకంగా 5 టైప్స్లో డివిజన్ చేసుకున్నాం. గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు, పారిశ్రామిక, ఇండస్ట్రియల్, ఇన్స్టిట్యూషనల్, వ్యవస్థాపక, అగ్రికల్చరల్, వ్యవసాయ. ఎవరైనా వ్యక్తిగతంగా ఇంటి కోసం విద్యుత్ను వినియోగం చేసుకుంటే దాన్ని డొమెస్టిక్ అని చెప్తారు. అదేవిధంగా ఏదైనా వ్యాపార నిమిత్తం పవర్ని యూటిలైజ్ చేస్తే వాళ్ళని కమర్షియల్ కస్టమర్స్ అంటారు. ఏదైనా ఇండస్ట్రీ కోసం యూటిలైజ్ చేస్తే ఇండస్ట్రియల్ కస్టమర్స్, ఏదైనా గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఒక స్కూల్స్ కానీ కోసం పవర్ యూటిలైజ్ చేస్తే ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్, వ్యవసాయ పర్పస్ కోసం చేస్తే అగ్రికల్చరల్ కస్టమర్స్. వీటిలో సబ్ కేటగిరీస్ అన్ని కూడా టారిఫ్ ఆర్డర్లో క్లియర్గా ఉంటాయి, యూ కెన్ గో త్రూ. ఇది బేసిక్ లెక్చర్ కాబట్టి డీప్గా వెళ్ళట్లేదు, మనం జస్ట్ బిల్లింగ్ పర్పస్ కోసం ఈ కేటగిరీస్ డివిజన్ ఇక్కడ నేర్చుకుంటాం. ఇంకా ఏదైనా ఒక బిల్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్, దాని బేసిక్ ఎలా ఉంటుందంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు బి. వెరీ వెరీ బేసిక్ అన్నమాట. సో ఇంకొన్న దాంట్లో సి అని కూడా ఉంటుంది. ఇది ఏంటనేది మనం సింపుల్గా డివైడ్ చేసుకొని జనరల్గా ఏఎక్స్ బివై ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు బి. ఇది బేసిక్ క్వాంటిటీ బిల్ అన్నమాట. ఇందులో ఏంటి టర్మ్స్ అంటే ఎక్స్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ అన్నమాట. ఫిక్స్డ్ ఛార్జ్, సో ఐఎమ్ వెరీ సారీ, జనరల్గా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సిల్ని ఫిక్స్డ్ టర్మ్స్ కింద చూస్తాం.
ఎనీ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో స్మాల్ లెటర్స్ ని వేరియబుల్ అంటే చూస్తాం అన్నమాట. అంటే మారేవి అనమాట, ఇవి మారనివి, ఇవి ఇవి మారనివి, ఇవి మారేవి. ఇవి ఫిక్స్డ్ గా ఉండేవి. ఏ అనేది కిలో వాట్ లోడ్, కన్జ్యూమర్ కాంట్రాక్టెడ్ లోడ్. బి అనేది యూనిట్ ఎనర్జీ. సి అంటే ఫిక్స్డ్ ఛార్జెస్ ఫర్ ఎ డిస్కమ్. సపోజ్ కస్టమర్ 4 కిలోవాట్ లోడ్ కావాలన్నాడు, అదేవిధంగా 20 యూనిట్స్ పర్పస్ పవర్ యూటిలైజ్ చేశాడు, ఆయనకి ఉండే లోడ్ బట్టి వేసే ఫిక్స్డ్ ఛార్జ్, ఈ మూడు కలిపితే కన్జ్యూమర్ కట్టాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్ అన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఫిక్స్డ్ ఛార్జెస్. ఇక్కడ అదర్ ఫిక్స్డ్ ఛార్జెస్ అన్నమాట, కొంచెం కన్వీనియన్స్. ఇవి ఎనర్జీ ఛార్జెస్, అదర్ ఛార్జెస్. ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ కస్టమర్ ఇంత లోడ్ కావాలి, నేను ఇంత పర్పస్ ఇంత లోడ్ని యూటిలైజ్ చేస్తానని మనతోటి అగ్రిమెంట్ తీసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్టెడ్ లోడ్. కాంట్రాక్టెడ్ లోడ్, ఈ కాంట్రాక్టెడ్ లోడ్కి మనం ఆ లోడ్కి తాలూకు పొటెన్షియల్ మనం వోల్టేజ్ పుష్ చేయాలంటే వాడికి 1 కిలో వాట్కి ఇన్ని యూనిట్లు నువ్వు ఖచ్చితంగా కట్టాలి అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో 1 కిలో వాట్కి ఇన్ని యూనిట్లు కంపల్సరిగా కట్టాలని మనం ఏదైతే ఈ పార్ట్లో చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ ఛార్జ్. ఇవి కాక కస్టమర్ 20 యూనిట్స్ యూటిలైజ్ చేసుకుంటారు పవర్. ఈ యూనిట్ మేబీ కేడబ్ల్యూహెచ్ ఆర్ కేవీహెచ్ డిపెండింగ్ ఆన్ ది కన్జ్యూమర్లు. ఇక్కడ ఈ కేడబ్ల్యూహెచ్ కాబట్టి కేడబ్ల్యూహెచ్ ని ప్రతిపాదనగా తీసుకున్నాం, అలాగే కేవీహెచ్ కావాలంటే కేవీహెచ్ తీసుకోవచ్చు. 1 యూనిట్కి 6 రూపీస్ ఛార్జ్ హైపోథెటికల్, అంటే ఇక్కడ 120 రూపీస్ ఛార్జ్ ఈ పార్ట్లో. 1 కిలోవాట్కి ఫిక్స్డ్ ఛార్జ్ 10 రూపీ ఉంది అనుకుందాం డొమెస్టిక్ కన్జ్యూమర్ కదా, డొమెస్టిక్ కన్జ్యూమర్ 4 కిలోవాట్ కాంట్రాక్టెడ్ 4 × 10 రూపీస్ 40 రూపీస్ ఈ కన్జ్యూమర్కి ఫిక్స్డ్ ఛార్జ్. ఇక్కడ ఈ అదర్ ఛార్జెస్ ఉన్నది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అదర్ ఛార్జెస్లో ఏంటంటే మేజర్గా ఉంటాయంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యాజ్ ఆఫ్ నౌ 6 పైస పెర్ యూనిట్ మనం ట్యాక్స్ కింద గవర్నమెంట్ కట్టే అమౌంట్. సర్ఛార్జ్ అనేది దీంట్లోనే ఉంటుంది, అంటే విత్ ఇన్ టైంలో మనం పే చేయకపోతే వేసే ఎక్స్ట్రా పెనాల్టీ సర్ఛార్జ్. అదేవిధంగా ఎల్పిఎఫ్ ఛార్జ్ అనే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది తీసేశారు, దాంట్లోనే ఉండేవి పవర్ ఫ్యాక్టర్లో అయినప్పుడు వాడే ఏదైతే ఛార్జ్ అనమాట. ఇది కాక సబ్సిడీ ప్లస్ ఆర్ మైనస్, జనరల్గా సబ్సిడీ అనేది తగ్గింపే ఉంటుంది, ఇవేం ఉండు మిగతావే ఉండు. ఇవన్నీ కలిపి ఇది కాక కస్టమర్ ఛార్జెస్ అని ఉంటాయి, ఇది మేజర్ కస్టమర్ ఛార్జెస్. ఎందుకు ఈ కస్టమర్ ఛార్జెస్ పే చేయాలి అంటే ఎలక్ట్రిక్ ఎంప్లాయీ సాలరీస్ అండ్ బిల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ లైన్స్, వీటి కోసం కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ ఛార్జ్, ఎల్పిఎఫ్ ఛార్జ్, సబ్సిడీ, ఇవన్నీ కలిపి అదర్ ఛార్జెస్లోకి వస్తాయి. లెట్స్ సే ఇవన్నీ కలుపుకొని సపోజ్ 50 రూపీస్ ఈ పార్ట్ వచ్చింది, ఇక్కడ 40 రూపీస్ ప్లస్ 120 రూపీస్ ప్లస్ 50 రూపీస్ అరౌండ్ 210 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్. చాలామంది వినియోగదారులకు తెలియని కాన్సెప్ట్ అనమాట ఇది. సో మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, బ్యాక్ సైడ్ ఎలక్ట్రిసిటీ బిల్ బ్యాక్ సైడ్ యూనిట్ ఛార్జ్ 6 రూపీస్ వేశారండి, నేను 20 యూనిట్సే వాడాను కానీ నాకు 120 రావాల్సిన బిల్ 210 రూపీస్ వచ్చింది, ఎందుకు సార్
సో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో ఉండాలి. మీరు ఎంత లోడ్ అయితే కాంట్రాక్ట్ తీసుకున్నారు, ప్లస్ మీ ఎనర్జీ ఛార్జెస్ ఎంత, ప్లస్ అదర్ ఇవన్నీ కలిపి మీకు ఈ అమౌంట్ వచ్చిందని మీరు చెప్పగలిగే పొజిషన్లో ఉంటే మీరు బిల్ని చాలా నీట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు, దాంట్లో ఏ విధమైన డౌట్ గట్ట లేదు. ఇంకా ఈ బిల్లోని ఉండే అదర్ మ్యాటర్స్ ఏంటి? సో బిల్లో ఉండే అదర్ మ్యాటర్స్ ఏంటంటే, ఈ బిల్లు డేట్ ఎప్పుడు, ఏ డేట్ని తీసారు, ప్రీవియస్ డేట్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ డేట్, ప్రీవియస్ డేట్, ఇక్కడ ఉండే యూనిట్లు ఎక్స్, ఇక్కడ యూనిట్లు యూనిట్లు వై. ఇది కాక బిల్లింగ్ స్టేటస్ ఉంటుంది, అంటే ప్రీవియస్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఇవి కూడా ఈ డేటు ఈ రెండు డేట్స్ కూడా ఇందులో రికార్డ్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో కన్జ్యూమర్ యూనిట్స్ రికార్డ్ బిల్లో కూడా ఉంటాయి. ఏంటంటే కన్జ్యూమర్ యూనిట్స్ ఇది కూడా యూనిట్స్, ఇన్ని యూనిట్స్కి అయ్యిందని ఇందాక చెప్పేటట్టుగా ఒక్కొక్కటి వన్ బై వన్ ఉంటాయి. ఎనర్జీ ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్ ఇందాక చెప్పుకున్నాం కదా, సెకండ్ పార్ట్లోని బీవై అనే కాన్సెప్ట్లో కస్టమర్ ఛార్జెస్, అలాగే ఫిక్స్డ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఎడిషనల్ సబ్ ఛార్జ్, గవర్నమెంట్ సబ్సిడీ, రౌండ్ ఆఫ్, ఇవే మేజర్. మిగతావన్నీ మైనర్గా ఉంటాయి కానీ అవి జనరల్గా పడవు. సో ఎనర్జీ ఛార్జెస్ ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 120 రూపీస్, కస్టమర్ ఛార్జెస్ 50 రూపీస్, ఫిక్స్డ్ ఛార్జెస్ 40 రూపీస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇవన్నీ కలిపి కామన్ ఇందులోనే వేస్తాం కస్టమర్ ఛార్జెస్లోని. కానీ ఇవన్నీ వీటి కూడా స్ప్లిట్అప్ ఉంటుంది రౌండ్ ఆఫ్, వీటిలో ఎక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా 10 పైసలు 20 పైసలు తేడా వస్తే అవన్నీ కలిపి ఈ రకంగా బిల్ సెంటర్ పార్ట్లో ఉంటుంది. కిందని రెండు డేట్స్ ఉంటాయి, డ్యూ డేట్, డిస్కనెక్షన్ డేట్. చాలామంది కస్టమర్స్కి ఉండే ఒక అపోహ అండ్ వాళ్ళకి తెలియనితనం ఏంటంటే, ఇందులో సపోజ్ ఒక మంత్ 2/2/10/2021 బిల్ తీశాడు అనుకుందాం, లాస్ట్ మంత్ 2/9/2021 బిల్ తీశాడు. ఈ 2 + 14 16వ తారీఖు ఇక్కడ రాసి ఉంటుంది, 16 + 14 30th, ఇక్కడ ఇలా ప్రింట్ అవుతాయి జనరల్గా. చాలామంది ఏంటంటే ఈ డేట్ వరకు కూడా మనకు డిస్కనెక్షన్ చెయ్యర్లే ఏమీ కాదు అని అనుకుంటారు. కానీ అక్కడ జరిగే మేజర్ మిస్టేక్, మళ్ళీ చెప్తున్నాను మేజర్ మిస్టేక్ అదే. ఏంటి మేజర్ మిస్టేక్ అంటే, డిస్కనెక్షన్ డేట్ నాడు తర్వాత ఆ రోజు లేదా తర్వాత కడదామని, నో దట్స్ ప్యూర్లీ మిస్టేక్. వై? బికాస్ కస్టమర్కి మనం ఒక ఏ అనే నెలలో వాళ్ళు కన్జ్యూమ్ చేశాడు, సపోజ్ లెట్స్ సే హైపోథెటికల్గా సెప్టెంబర్, అక్కడికి మనం కస్టమర్కి బిల్ ఇవ్వడం బి నెలలో బిల్ ఇస్తాం. అగైన్ ఇక్కడ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం, 14 డేస్ + 14 డేస్, 28 డేస్ గ్యాప్ ఇచ్చాం, అంటే ఇంకో నెల గడిచిపోతున్నారు. కానీ ఈ ఈ డీ లిస్ట్ మనం ఏ నెలలో ఇస్తున్నాం, డిసెంబర్లో ఇస్తున్నాం. నవంబర్ వరకు వాడికి టైం ఇచ్చాం, అక్టోబర్ అంతా టైం ఇచ్చాం, నవంబర్లో వాడికి డిస్కనెక్షన్కి వెళ్తున్నాం. సో క్లియర్గా ఒక 2 to 3 months ల్యాగ్ వస్తున్నాయి బిల్ పేమెంట్ డిలే, అంటే మనం డిస్కనెక్షన్ చేసే దేంట్లో ఈ ల్యాగ్ వస్తున్నాయి. సో ఈ ల్యాగ్ వల్ల మనకి పెనాల్టీ ఛార్జెస్ పడుతున్నాయి, ఎందుకంటే ఎనర్జీ ఛార్జెస్ మనం అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్జ్యూమర్ కన్జ్యూమర్ యూటిలైజ్ చేసుకున్న 20 యూనిట్స్కి బిల్ మనం అడ్వాన్స్గా ఏపీ ట్రాన్స్కోకి పే చేయాలి. సో ఈ యూనిట్స్ డబ్బులు మనం కన్జ్యూమర్ మనం అడ్వాన్స్గా పే చేస్తున్నప్పుడు మనకి అడిషనల్ బర్డెన్ కొంత ఉంటుంది, దానికి తాలూకా ఇంట్రెస్ట్ పార్ట్ ఎదురు కాబట్టి అవంతా ఎవరు బేర్ చేయాలి, ఇండైరెక్ట్గా కస్టమరే బేర్ చేయాలి. అందువల్ల ఈ అడిషనల్ సర్చార్జ్ రూపీస్ పడుతూ ఉంటాయి, 25 రూపీస్ నుంచి 150 రూపీస్, ఇంకా ఎక్కువ కూడా పడుతూ ఉంటాయి హెచ్సి కస్టమర్స్ వచ్చేటప్పటికి. సో అందరికీ కూడా, సో ఈ అమౌంట్ తప్పించుకోవడానికి మార్గం ఏంటి,
ఈ ఫస్ట్ డేట్ లోపు కట్టిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ సర్చార్జ్ అనేది పడదు. అందుకనే ఈ డ్యూ డేట్ లోపే కట్టమని మనం ప్రోత్సహించాలన్నమాట. ఇన్ కేస్ డ్యూ డేట్ కట్టకపోయినప్పటికీ కూడా మనం మరొక 14 రోజులు వాడికి డిస్కనెక్ట్ చెయ్యం. బట్ ఈ డేట్ దాటి ఎవరైనా కట్టలేని సందర్భంలో అగైన్ వాడికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే కన్సర్న్ లైన్మెన్కో ఈగర్కో ఇంటిమేట్ చేసి, సార్ నేను ఈ రకంగా కట్టలేకపోయాను, నాకు 1 ఆర్ 2 డేస్ టైం ఇవ్వండి, నేను విత్ మీరు డిస్కనెక్ట్ చేసినట్టే భావించి రీకనెక్షన్ తోటే రీకనెక్షన్ ఛార్జెస్ పే చేస్తూ నేను సర్వీస్ మళ్ళీ లైవ్లో ఉంచుకుంటానని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్సీ ఛార్జెస్. సిసి ఛార్జెస్ అంటే కస్టమర్కి వచ్చిన బిల్లు, ఇక్కడ ఈ విషయంలో 210 రూపాయలు. డిస్కనెక్ట్ చేస్తే సపోజ్ కస్టమర్కి ఆర్సీ ఛార్జెస్ కూడా పడతాయి, అనవసరంగా ఇది పే చేస్తారు. కానీ అందరూ అనుకునేది ఇక్కడ ఈ అమౌంట్ మాత్రమే కదా నేను ఎక్స్ట్రా పే చేస్తున్నాను అని వాళ్ళ ఉద్దేశంలో ఉంటుంది. కానీ ఇది కూడా రాంగ్. ఈ నెల డ్యూ డేట్ దాటి పే చేశాడు కదా, నెక్స్ట్ మంత్ వెరీ నెక్స్ట్ మంత్లో కస్టమర్కి ఈ సర్చార్జ్, అంటే ఇప్పుడు సెప్టెంబర్ బిల్ కదా, అక్టోబర్ బిల్లో ఈ సర్చార్జ్ వాడికి పడుతుంది అన్నమాట. సో ఇక్కడ 100 రూపీస్ పెనాల్టీ, రీకనెక్షన్ ఛార్జెస్ అండ్ సర్చార్జెస్, ఈ రెండింటినీ వాడు తప్పించుకోవాలి కస్టమర్ అంటే మీరు కస్టమర్ని ఎడ్యుకేట్ చేసి ఈ డేట్లోపే కట్టమని చెప్పండి. మోర్ ఓవర్ కస్టమర్ మనకి కస్టమర్ ఛార్జెస్ రూపంలో మన శాలరీస్ కానీ బిల్స్ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ మనకి పే చేస్తుంది, ఈవెన్ గవర్నమెంట్కి ట్యాక్స్ అవుతుంది. సో కస్టమర్కి సర్వీస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయం గమనించండి, కస్టమర్ ఆన్ టైం బిల్ పే చేసేటట్టు చూసుకోండి, సర్చార్జెస్ తగ్గించండి. మోర్ ఓవర్ మీకు ఈ రకంగా చేస్తే ది లిస్ట్ నల్లిఫై అయిపోతుంది ఈజీ. ఏదైనా మోర్ ఓవర్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సపోజ్ హెవీ బిల్ వచ్చిన సందర్భంలో ఏంటి సార్ పొజిషన్, హెవీ బిల్ వచ్చిన సందర్భంలో కస్టమర్ని మీటర్ డిఫెక్ట్ ఉందని ఛాలెంజ్ చేయమని మనమే చెప్తాం. ఆ సందర్భంలో ఏం చేయాలి, కస్టమర్ నియరెస్ట్ మీ సేవ సెంటర్, మీ సేవ కేంద్రం కానీ లేదంటే గ్రామ సచివాలయం, సచివాలయంలో తదర్ మీటర్ స్పీడ్గా తిరుగుతున్నదని ఫాస్ట్ క్రీపింగ్ అంటాం. దాన్ని ఫాస్ట్ క్రీపింగ్, స్లగ్గిష్ కూడా ఆప్షన్ ఉంది. జనరల్గా మనం ఫాస్ట్ క్రీపింగ్ మాత్రమే ఉంటాయి, స్లగ్గిష్ ఎక్కడో కానీ ఉండవు. పెట్టమని యాక్సెప్ట్ చేస్తాం, పెట్టమని మనం సజెస్ట్ చేస్తాం, అదే మనకి లాగిన్లో వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాం. సో కస్టమర్ రిక్విజిట్ ఛార్జెస్ యాజ్ ఆఫ్ నౌ 390 రూపీస్ చిల్లర రఫ్గా ఉన్నాయి. ఇవి పే చేసిన తర్వాత మనం ఆ మీటర్ MRT ల్యాబ్లో టెస్ట్ చేయిస్తాం. సపోజ్ టెస్ట్ రిజల్ట్ మీటర్ వర్కింగ్ ఓకే అని వచ్చింది, అప్పుడు ఏం చేస్తామంటే ఆ కస్టమర్ ఆల్ అమౌంట్ మస్ట్ పే, అంత అమౌంట్ కూడా పే చేయాల్సిందే. ఎక్సెప్ట్ ఎక్స్ప్లిసిట్గా ఏఈ గారికి ఇందులో మీటర్ ఎక్కడో డిఫెక్ట్ ఉంది, యాజ్ పర్ లోడ్ అంత ఉండే అవకాశం లేదు అని సాటిస్ఫై అయితే యాజ్ పర్ లోడ్ బిల్ రివైజ్ చేయమని లెటర్ హైయర్ అథారిటీస్కి రాయొచ్చు. మీటర్ డిఫెక్ట్ వచ్చిందనే సందర్భంలో ఈ కస్టమర్ ఛార్జెస్ మినహాయించి ఈ పెనాల్టీస్ గట్ట ఏమీ పడవు. వాళ్ళకి 3 మంత్స్ యావరేజ్ తీసుకొని న్యూ మీటర్ తాలూకా కన్జంప్షన్ ప్యాటర్న్ చెక్ చేసి ఏదైతే కస్టమర్కి లాభదాయకం అవుతుందో ఆ రకంగా అజ్యూమ్డ్ క్యాల్కులేషన్ చేసిన బిల్ని కన్జ్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి. మోర్ ఓవర్ బిల్లింగ్ ఒకప్పుడు అంటే కస్టమర్స్కి డీలిస్ట్ ఆపరేట్ చేసేటప్పుడు డేటా స్టాఫ్కి సరిగ్గా ఉండేది కాదు, ఇన్సఫిషియంట్ డేటా ఉండేది, కస్టమర్ తాలూకా బేసిక్ డీటెయిల్స్ ఉండేవి కాదు, మొబైల్ నెంబర్స్ అవైలబిలిటీ ఉండేది కాదు. కానీ డీలిస్ట్ ఆపరేషన్ ఎక్సలెంట్గా అయ్యేది,
రీజన్ ఏంటంటే స్టాఫ్ డెడికేటెడ్ వర్క్ బాగా ఎక్కువ చేసేవారు. డెడికేటెడ్ వర్క్ అండి, ఇప్పుడు చెయ్యట్లేదా అంటే చెయ్యట్లేదు అని కాదు, చేస్తున్నారు కానీ అదర్ వర్క్స్ ఇప్పుడు ఒకప్పటితో పోలిస్తే చాలా పెరిగిపోయాయి ఓఎన్ఎం స్టాఫ్కి. ఈ కారణంగా డీలిస్ట్ మీద వర్కౌట్ చాలా తగ్గిపోయింది. మరోవర్ నవ్వేడేస్ కస్టమర్ తాలూకా ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, రకరకాల మాధ్యమాల ద్వారా కస్టమర్ని పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. డీ లిస్ట్లో మొబైల్ నెంబర్ కూడా వస్తుంది, ప్రింట్ అవుతున్నది మొబైల్ నెంబర్ కూడా. సో డీ లిస్ట్ ఆపరేట్ చేసేటప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ డీ లిస్ట్ వచ్చిన వెంటనే కస్టమర్కి ఒక ఫస్ట్ కాల్ ఒకటి చెయ్యండి. సో మీ లోకల్లో ఆ కస్టమర్ తాలూకా మాస్టర్ బుక్ ఒకటి ఉంచుకోండి. అంటే కస్టమర్ తాలూకా కదలికలు ఏంటి, ఏ పోల్ నెంబర్ మీద ఉన్నాడు ఏంటి, ఎవ్రీథింగ్. థర్డ్ వన్, ఇఫ్ పాసిబుల్ హౌస్కి వెళ్ళి కట్టమని అడగండి. ఇక్కడ ఇందులో 50% కేసెస్ తెగిపోతాయి. మాస్టర్ బుక్ వెరిఫై చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికే 20% కేసెస్ తెగిపోతాయి. హౌస్కి వెళ్ళిన తర్వాత ఇంకో 20% తెగిపోతాయి. నెక్స్ట్ డీలిస్ట్ ఆపరేషన్లో ఎవరికి డీలిస్ట్ ఎన్ని రకాలుగా వస్తుంది, అది ఎవరెవరు ఆపరేట్ చేయాలనేది చూద్దాం. డీలిస్ట్ ఎల్టీ హెచ్టి డీలిస్ట్ ఎవ్రీథింగ్ కన్సర్న్డ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చూసుకుంటారు. ఎల్టీ డీలిస్ట్ మొత్తం ఏఐ గారిదే బాధ్యత రెస్పాన్సిబిలిటీ. జనరల్గా ఆపరేట్ చేసేటప్పుడు హై వాల్యూ సర్వీసెస్, లో వాల్యూ సర్వీసెస్ అని చూస్తారు. హై వాల్యూ సర్వీసెస్ అన్నీ కూడా జనరల్గా కన్సర్న్ లైన్ ఇన్స్పెక్టర్ ఎల్ఐ చెక్ చేస్తారు. ఎల్వి సర్వీసెస్ అన్నీ కూడా రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తాం, M1 and M2. మంత్లీ 2 times వస్తాయన్నమాట. M1 డీ లిస్ట్ వచ్చేసరికి 4 to 11 ఈ మధ్యలో ఫుల్ షేప్ వస్తుంది. M2 డీ లిస్ట్ 12 to 20 ఈ పీరియడ్లో ఫుల్ షేప్ వస్తుంది. వీటిని కన్సర్న్డ్ లైన్ మ్యాన్ కానీ ALM కానీ నా జేఎల్ఎం గ్రేడ్ టూ ఇవి ఎల్వి డీ లిస్ట్ ఆపరేట్ చేస్తుంది. ఈ డీలిస్టే కాకుండా ఎడిషనల్గా కొన్ని డీలిస్ట్లు వస్తాయి, అవి ఏసీడీ డీలిస్ట్ అంటారు. అగ్రికల్చర్ డీలిస్ట్ ఉంటుంది, టీఈఎంపి డీలిస్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ టీఈఎంపి డీలిస్ట్ గురించి కంప్లీట్గా ఇంకా సెపరేట్ వీడియో చేద్దాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయద్దు. టీఈఎంపి ఎంటైర్ కేసెస్ గురించి డిస్కషన్, ఏసీడి డీ లిస్ట్ అండ్ ఏజిఎల్ డీ లిస్ట్ కొంచెం లైట్గా చూసి క్లోజ్ చేద్దాం. అగ్రికల్చర్ డీ లిస్ట్ అన్లైక్ M1 M2 డీ లిస్ట్ కాకుండా ఇది కంటిన్యూస్ డీ లిస్ట్ అన్నమాట. ఈ కంటిన్యూస్ డీ లిస్ట్ ఎలా వస్తుందంటే, ఈ మంత్ బిల్లింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ డీ లిస్ట్ వస్తుంది. సో జనరల్గా ఏజిఎల్ బిల్స్ ఇనీషియల్గా కొడతారనమాట. ఫస్ట్ ఏజిఎల్ బిల్స్ ఏ సెక్షన్లోనైనా బిల్లింగ్ కంప్లీట్ చేస్తారు. సపోజ్ ఒక 8 తోటి ఏజిఎల్ బిల్లింగ్ కంప్లీట్ అయిపోతే అదే రోజుకి కంప్లీట్ షేప్లో డీలిస్ట్ వచ్చేస్తుంది. కంప్లీట్ షేప్ డీలిస్ట్ వస్తుంది. ఏజిఎల్ డీలిస్ట్ అన్లైక్ పాజిటివ్ ప్లస్ 50 rupees అండ్ అబవ్ కాకుండా ఎంటైర్ డీలిస్ట్ వస్తుంది అనమాట. దట్ మీన్స్ -10,000 ఉంది ఒక అగ్రికల్చర్ కన్జ్యూమర్కి, కానీ వాడిది కూడా డీ లిస్ట్లో అపేర్ అవుతుంది. అక్కడ ఎక్సెల్లో ఫిల్టర్ పెట్టుకున్న తర్వాత మాత్రమే డీ లిస్ట్ స్టాఫ్కి ఇవ్వడం జరుగుతుంటుంది. జనరల్లీ అబవ్ 500 rupees ఆపరేట్ చేయమని చెప్తారు, ఆర్ 100 rupees కంటే 100 rupees అబవ్ డీ లిస్ట్ ఆపరేట్ చేయమని చెప్తారు అగ్రికల్చర్ డీ లిస్ట్. అగ్రికల్చర్లో పెయిడ్ కేసెస్ ఖచ్చితంగా 100% వీ క్యాన్ డిస్కనెక్ట్ ఈజీలీ.
ప్రీ కేజీ స్కీమ్ అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కాబట్టి ఒకసారి ఒకటికి రెండు సార్లు కస్టమర్కి వెళ్ళి ఇంకా ఏ రకంగా కట్టలేని పరిస్థితుల్లో డిస్కనెక్ట్ చేయండి. అయితే వెళ్ళిన వెంటనే డిస్కనెక్ట్ చేయకూడదు అంటే చెయ్యకూడదని ఏం కాదు, చెయ్యొచ్చు, కానీ రైతు దేశానికి వెన్నెముక కాబట్టి దయచేసి ఒకసారి రైతుల కోసం ఆలోచించి డిస్కనెక్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు కస్టమర్కి పరిస్థితి వివరించి డిస్కనెక్ట్ చేయండి. ఇది అగ్రికల్చర్ డీలిస్ట్ అనమాట. ఇది కాకుండా ఏసీడి డీలిస్ట్ అంటాం. ఏసీడి డీలిస్ట్ చాలామందికి తెలియదు, ఈ రోజుల్లోనే చూడట్లేదు ఎవరో కూడా. ఏంటండి ఏసీడి డీలిస్ట్ అంటే ఎడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్. చాలామందికి పేరు తెలిసి ఉంటుంది, ఎడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్. లెట్స్ హైపోథెటికల్గా ఒక కన్జ్యూమర్ మంత్లీ 500 రూపీస్ బిల్ పే చేయాల్సి వస్తుంది. లెట్స్ 1 కిలోవాట్ కస్టమర్. సో 2 నెలలు ఎంత అవుతుంది బిల్లు? యావరేజ్ తీసుకునేటప్పటికి 1000 రూపీస్, 2 మంత్స్ యావరేజ్ అనమాట. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఈ కస్టమర్ ఆల్రెడీ సర్వీస్ తీసుకునేటప్పుడు మనకి సెక్యూరిటీ డిపాజిట్ 200 రూపీస్ కట్టి ఉన్నాడు, కానీ 2 మంత్స్ యావరేజ్ ఎంత? 1000 రూపీస్. సో ఏదైనా కస్టమర్ ఎప్పుడైనా సర్వీస్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత 3 మంత్స్ కూడా వెయిట్ చేస్తాం. అండర్ డిస్కనెక్షన్లో ఉంచినప్పటికీ కూడా 3 మంత్స్ ఎక్కడైనా కట్టే అవకాశం ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తాం. ఈ 3 మంత్స్ లోపు కట్టకపోతే అప్పుడు సర్వీస్ని బిల్ స్టాప్ చేస్తారనమాట, బిల్ స్టాప్ చేస్తారు. సో బిల్ స్టాప్ చేయబోయే ముందే మనం కస్టమర్ని వార్న్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ని. సో ఈ కస్టమర్ని మనం ఇండైరెక్ట్గా ఎలా వార్న్ చేస్తాము అంటే మన సేఫ్ సైడ్ ఎలా సేఫ్టీ ప్రికాషనల్ తీసుకుంటాం అంటే 2 మంత్స్ యొక్క యావరేజ్ కన్జంప్షన్ మన దగ్గర డిపాజిట్ రూపంలో ఉంచుకుంటాం. ఇక్కడ 2 మంత్స్ యావరేజ్ కన్జంప్షన్ 1000 రూపాయలు, కానీ మన దగ్గర ఉన్నది 200 రూపీస్. సో డిఫరెన్స్ ఎంత? 800 రూపీస్. ఈ 800 రూపీస్ మన పాకెట్లో ఉంటే డిపార్ట్మెంట్ దగ్గర కస్టమర్ అట్ ఎనీ టైం ఎప్పుడైనా సర్వీస్ డిస్కనెక్ట్ చేసుకునేటప్పుడు ఆ 1000 రూపీస్ యావరేజ్ కన్జంప్షన్ మన దగ్గర ఉంది కాబట్టి మనం విరుపుకొని వాటికి మిగిలితే కస్టమర్కు క్రెడిట్ ఇస్తాం, లేదంటే ఆ కస్టమర్ డబ్బులు కట్టాల్సిన డబ్బుల్లో ఈ అమౌంట్ విరిపిస్తాం. మోర్ ఓవర్ ఇది కస్టమర్ యొక్క డిపాజిట్ మాత్రమే, కస్టమర్ డిపాజిట్ మాత్రమే. ఈ డిపాజిట్కి మనం యాన్యువల్లీ 6%, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 4% ఆర్ 6% ఇంట్రెస్ట్ కూడా మనం ఎవ్రీ టైం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఇంట్రెస్ట్నే మనం ICD అని కూడా అంటూ ఉంటాం, ఇంట్రెస్ట్ ఆన్ కన్జంప్షన్ డిపాజిట్ ICD. సో ఈ ఇంట్రెస్ట్ కూడా 6 మంత్స్కి ఒకసారి మనం కస్టమర్కి పే చేస్తుంటాం. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇది ఒక డిపాజిట్, మన దగ్గర కస్టమర్ డబ్బులే మన దగ్గర ఉన్నట్టు. ఓకే, ఇది ఏసీడీ డీలిస్ట్. దీన్ని కూడా జనరల్గా 6 మంత్స్కి ఒకసారి ఇష్యూ చేస్తారు. 1 ఇయర్కి ఆపరేట్ చేయడం తరచుగా జరిగే రెగ్యులర్ ప్రాక్టీస్లో జరిగే పని ఏసీడీ లిస్ట్. యాజ్ ఆఫ్ నౌ సో ఫార్ హెచ్విడీ లిస్ట్, ఎల్విడి లిస్ట్, M1 M2 చూసాం, AGLD లిస్ట్ చూసాం, TEMPD లిస్ట్ సెపరేట్గా మనం వర్కౌట్ చేయాలి. ఇంకా చిన్న చిట్కా ఏమైనా మిగిలిన పాయింట్స్ ఉంటే మీరు నా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.